విశ్వపతి బాగున్నావా? బాగున్నాను సార్. ఎట్లా ఉంది పంట? ఏం కథ వినయ్ క్రాప్ వాడిన తర్వాత? బాగున్నాను సార్. ఇప్పుడు మట్టుకైతే నీకు ఫస్ట్ వినయ్ క్రాప్ గురించి ఎట్లా తెలుసు? అంటే అగ్రి ఫ్రెండ్ వినయ్ క్రాప్ గురించి ఎట్లా తెలుసు నీకు? మేడ్చల్ నుంచి ఇట్లా ఒక సార్ చెప్పింది సార్, ఇది వాడితే బాగుంటుంది పంట అని చెప్పిండు. మేడ్చల్ ఎవరు? డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఓకే, దాని పేరు అంతా తెలియదు, కాకుండా కలిసిండు చెప్పిండు. దాని గురించి నేను సరే ఒకసారి ట్రయల్ చేసి చూస్తా అని నేను చేసిన సార్. ఇక్కడ పంటకు ట్రయల్ చేయలేదు, ఇక్కడ పంట ఫర్టిలైజర్ వేసిన దీనికి ట్రయల్ చేసిన. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం నువ్వు వరి వేసింది? మొత్తం రెండు ఎకరాలు నర సార్. స్ప్రే చేసిన రెండు ఎకరాలు నర వేసినావు మొత్తం. సో రెండు ఎకరాల నరలో ఎన్ని ఎకరాలకు వాడిన వినయ్ క్రాప్? ఒక ఎకరాకు వాడినా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఉంది కదా, రెండున్నాయి కదా, దీంట్లో ఏది వాడింది ఏది వాడింది? ఇది వాడింది సార్, ఇది వాడింది సార్. ఓకే, ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వినయ్ క్రాప్ లో రెండు ప్యాకెట్లు ఉంటాయి కదా, ఫస్ట్ ప్యాకెట్ ఎన్ని రోజులు అయింది కొట్టి? ఫస్ట్ ప్యాకెట్ కొట్టిన తర్వాత ఫస్ట్ ప్యాకెట్ నాటేసినాక 15 రోజులకు 20 డేస్కి ఇది కొట్టిన సార్. ఓకే, అలా సెకండ్ డోస్ ఏమో 25 డేస్కి మాది కొట్టిన. ఓకే, 25 డేస్కి మళ్ళీ సెకండ్ డోస్ కట్టు. అంటే ఇప్పుడు రెండు ప్యాకెట్లు వేసేసినా దీనికి? ఓకే, అంటే ఇప్పుడు రెండో ప్యాకెట్ వేసి కూడా దాదాపు ఒక 20-25 రోజులు అయింది. అయిపోయింది సార్, 30 డేస్ అయిపోయింది. అచ్చా, 30 డేస్ కూడా అయిపోయింది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కంకులు ఇట్లంతా బాగా పడుతున్నాయి అన్నమాట. ఓకే, ఇంకా ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది నీకు? అంటే ఫస్ట్ ప్యాకెట్ వాడితే నీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? అది ప్యాకెట్ వాడినప్పుడు మంచిగా ఇగురు బాగా వచ్చింది సార్. ఓకే, దానికంటే ఇది ఇగురు బాగా వచ్చింది. ఇదేమో ముద్దు లాగా ఉంది, ఇదేమో లేత ఆకులాగా ఇగురు బాగా వచ్చింది. ఇది ఇగురు వచ్చింది, ఇగురు ఒకటి మంచిగా వచ్చింది. ఇంకా ఇంకేమో హైట్. ఓకే, గ్రోత్ కూడా మంచిగా పెరిగింది. ఎంత డిఫరెన్స్ కనిపించింది గ్రోత్ లా? అది ఎన్ని ఫీట్లు ఉండే, ఇది ఎన్ని ఫీట్లు ఉండే స్టార్టింగ్ ఫస్ట్ ప్యాకెట్ వాడినప్పుడు? ఫస్ట్ ప్యాకెట్ వాడినప్పుడు అది సేమ్ ఉండే సార్. వాడిన తర్వాత పైకి వచ్చేసింది, అది అట్లనే ఉండిపోయింది. అచ్చా, ఈ సైడ్ అట్లే ఉండిపోయింది, ఇది పెరిగింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ తర్వాత సెకండ్ ప్యాకెట్ వేసినావు కదా, సెకండ్ ప్యాకెట్ వేసిన తర్వాత నీకు ఎట్లా కంకులు ఎట్లా కనిపిస్తున్నాయి? దానిలోకి దీనిలోకి డిఫరెన్స్ ఎట్లా ఉంది? కంక అంటే మా మీడియం అంటే సీడ్ కూడా ఒకటి, మనం ఈ సీడ్ ఉంది కదా సార్, మళ్ళీ దీనికి ఏ రకంగా ఎట్లా అనేది ఇప్పుడైతే ప్రత్యేకంగా అయితే సేమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఎట్లా వచ్చినాం అట్లా ఉంది, కానీ దాని తర్వాత తెలుస్తూ మళ్ళీ దాని కంక అనేది ఇట్లా. ఇప్పుడు కొట్టందాంతి చూద్దాము, కొట్టందాంతి చూస్తే చూడు ఎట్లా ఉంది. కొట్టందాని దాంట్లో చూస్తేనేమో గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి, అల్కగా ఉంది, గ్యాప్లు కూడా ఎక్కువ ఉన్నాయి. నీకు కొట్టిందాని దాంట్లోనేమో ఆల్రెడీ ఎక్కువైపోయి నీకు వంగిపోయింది, అంటే పంట కూడా మనకు తొందరగా వచ్చినట్టు కనిపిస్తుంది ఇంట్లో. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనము దీన్ని మన కళ్ళతో డిఫరెన్షియేషన్ చూస్తే దాదాపుగా మనం ఏదైతే వినయ్ క్రాప్ అగ్రిఫైడ్ వినయ్ క్రాప్ వాడినామో దాదాపుగా ఒక 40-50% మంచిగా కనిపిస్తుంది. 40-60% అచ్చా, నీ లెక్క ప్రకారం 60% ఇదే బాగుంది దానికంటే కూడా. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి ఇంకా టైం ఉంది కదా కోసేంతవరకు, ఇంకా చూడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి దంటుకు ఎన్ని కంకులు వచ్చినాయి అనేది చూసుకోవాలి. ఓకేనా, ప్రతి దంట ఉంటుంది కదా ఒక గొంతు సార్, ఇది దీనికి ఎన్ని కంకులు వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కంకులు వచ్చినాయి అనేది లెక్క పెట్టుకోవాలి. లెక్క పెడితే నీకు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట దానికి దీనికి డిఫరెన్స్. అట్లా అనమాట, వెనక్కు కొంచెం మన కింద దంట్లు చూద్దాం, దానిది దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది అనేది. అచ్చా, ఇదేమో కొట్టింది, కొట్టిందని దంట్లు. ఇది కొట్టింది. ఓకే, కొట్టింది, ఇవి కొట్టనివి. ఓకే, కొట్టింది చూస్తే కొట్టిందేమో దంట్లు బాగా మందంగా ఉన్నాయి కదా, కాడ కూడా బాగా లావు ఉంది. సరే భిక్షపతి, మొత్తం మీద అయితే ఇప్పటి వరకు వేసిన దాని వరకు అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది? నీ ఒక రైతులాగా నీ అభిప్రాయం ఎట్లా ఉంది దీని మీద? ప్రొడక్ట్ అయితే బాగుంది, ఇంకెవరైనా రైతులు చూసిన ఇట్లాకి వెళ్ళి? చాలా మంది వచ్చి చూసి సార్. చూసినరా, ఏమన్నారు చూసిన తర్వాత వాళ్ళు? ఈ పంట అయితే ఓకే అయినాక నెక్స్ట్ పంటకు చూద్దామని అన్నారు. ఓకే, అంటే ఈ పంట నుంచి వచ్చేటువంటి అంటే దిగుబడి కానీ అవన్నీ చూసిన తర్వాత మంచిగా ఉంటే వాడతామని అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు మేము ఒకటి సార్ వేసినాము, నాది స్ప్రే చేసినప్పుడు కూడా వాళ్ళు నాది చాలా డిఫరెంట్ ఉందంట. నాది ఏంది నేను మొత్తం ఇట్లా గుబురు గుబురు వచ్చేస్తుంది, మాది ఇట్లా వేసింది లాగా వేసినట్టే ఉంది అది ఇది అన్నారు అన్నట్టు. ఓకే ఓకే, ఒకటి ఫర్టిలైజర్ కాకుండా ఒకటి స్ప్రే తీసుకొచ్చి చేసిన ఈ మందు ఇది అని అంటే సరే ఈసారి అయితే ఓకే కానీ నేను నెక్స్ట్ టైం స్ప్రే చేసి చూస్తామని వాళ్ళు కూడా అన్నారు. ఓకే ఓకే ఓకే, సరే అంటే ఇట్లకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరు అడిగినా కూడా
దీని గురించి నీ అభిప్రాయం చెప్పు, ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది మనం రైతుల బాగు కోసం స్టార్ట్ చేసిన ఒకటి విధానం కాబట్టి దీన్ని వాడితే ఏంటంటే పెట్టుబడి చాలా తక్కువ అన్నమాట, దిగుబడి బాగా వస్తుంది, ప్లస్ రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వచ్చే ఫుడ్ కూడా ఎట్లుంటుందంటే మీరు అంటే ఇప్పుడు పంట పంటకు మీరు ఈ యూరియా కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ అవన్నీ తగ్గిపోతాయి. సో నీవి ఇప్పుడు ఏమైనా తగ్గించినవా? చాలా తగ్గించిన సార్. అచ్చా, యూరియా లేదు, డిఏపీ లేదు, ఏది లేదు. అంటే ఫస్ట్ తగ్గేసిన? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వేసినవా? నారప్పుడు నాటేస్తాడు వేసిన. ఓకే, నాకు అంత ముందు తెలియదు స్ప్రే చేసేది. ఓకే, నాటేస్తాడు మాత్రం ఫర్టిలైజర్స్ వేసి నాటేసిన. తర్వాత ఒక 10 డేస్ కు 15 డేస్ కు నాకు తెలిసింది, వచ్చినాక స్ప్రే చేసేసినా. ఓకే, ఇప్పుడు అది ఇది వేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకేం ఎరువులు వేయలేదు? అయినా కూడా ఇంత బాగా పెరిగింది. ఓకే, అంటే దీన్ని బట్టి ఏంది నీకు అర్థమవుతుంది అంటే ఆల్రెడీ ఉన్న సాయిల్ నే మంచిగా సారవంతమైంది అనమాట ఇది వాడిన తర్వాత. అంటే నీకు అంటే ఇంకా రెండు అంటే రెండు సార్లు చాలా గట్టిగా ఉంది సార్, దీంట్లో గింజ తాలు పోతుంది. అచ్చా అచ్చా అచ్చా, ఇదేమో కొట్టంది గింజ, కొట్టంది కొట్టంది తాలుంది. తాలు లేదు. ఓకే ఓకే ఓకే, దీంట్లో గింజల్లో తాలు చాలా తక్కువ ఉంది అనమాట దీంట్లో. అంటే గింజలు అనేవి బాగానే పట్టుకున్నాయి. గింజ అయితే బాగానే ఉంది. సరే సరే సరే, అంటే నీకు అంటే దీంట్లో ఏంటంటే నీకు ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గింది అనమాట, అంటే మందులు వేసే ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గింది. అంటే నీకు వచ్చేది కూడా ఏంటంటే కెమికల్స్ చాలా తక్కువ ఉంటుంది, మంచి న్యాచురల్గా ఆర్గానిక్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఇంట్లో తిన్నాక నువ్వు వాడుకో, ఇది మంచిగా ఉంటావు ఇంట్లో తిన్నాకే, ఎందుకంటే కెమికల్ వాడకుండా మంచి ఇంటి దానికి నువ్వు పట్టించుకోవచ్చు దీన్ని. సరేనా? ఇంకా అంటే నువ్వు దీన్ని వాడైతే హ్యాపీ కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు 2.5 ఎకరాలు అంటున్నావు కదా, నెక్స్ట్ సీజన్లో ఏదైతే సో రబీ సీజన్లో అప్పుడు 2.5 ఎకరాలకు వాడగలుగుతావు దీన్ని? 2 ఎకరాలు కదా సార్, 5 ఎకరాలు 10 ఎకరాల దాకా కూడా ఉంటుంది. ఓకే అచ్చా, 10 ఎకరాల వరకు కూడా వేస్తావు? సరే, ఎంత వేస్తే అంత వాడగలుగుతావు, నీకు అంత నమ్మకం వచ్చిందా ఇప్పటికి? సరే, అయితే నువ్వు ఇంకోటి ఏంది బాకీ ఉందంటే మనకు ఈల్డ్ వచ్చిన తర్వాత ఎన్ని సంచులు ఈ ఎకరాకి ఏదైతే కొట్టినావో ఆ ఎకరావి ఎన్ని సంచులు అయినాయి, కొట్టని ఎకరా ఎంత ఎన్ని సంచులు అయినావు అనేది మనకు రిజల్ట్ అదొకటి చెప్పాలి నువ్వు. సరేనా? ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఇట్లకి ఎవరైనా రైతులు పోతే అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకు చెప్పు, చూపించి ఒక 10 మంది రైతులు అందరినీ పిలిచి చూపించి దీని వాడినే దీని వాళ్ళే దీని నుంచి ఇంత డిఫరెన్స్ ఉంది అనేది చెప్పి మాట్లాడు. పంట అయిపోయిందని కూడా వచ్చి చూస్తున్నారు. సరే సరే, ఎంత దిగుబడి అది చూపించాలి, అది చూపిస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా లాభం ఉంటుంది అనమాట. కరెక్ట్ అదొకటి. ఓకేనా? సరే మరి, ఈ వీడియో మేము యాక్చువల్ ఏంటంటే యూట్యూబ్లో పెడతాము. ఓకే, ఎవరైనా రైతులు కానీ వేరే వ్యవసాయదారులు ఎవరు ఫోన్ చేసినా కూడా నువ్వు వాళ్ళకు అంటే ఏమంటారు దీ ఈ ప్రొడక్ట్ గురించి నీవేవైతే అబ్జర్వ్ చేసినావో అవన్నీ వాళ్ళకి చెప్పు. సరేనా? నీ పేరు, మీ ఊరి పేరు, మీ ఫోన్ నెంబర్ మూడు చెప్పండి. నా పేరు తోట భిక్షప సార్, పోతేపల్లి విలేజ్. ఫోన్ నెంబర్ చెప్పండి. 9989017656. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.